Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పొలిటికల్ కాల్ షీట్లు ఇచ్చేది ఎప్పుడు? ఒక ముఖానికి రంగు వేసుకునేది లేదు. నేను కోట్ల రూపాయల పారితోషికం వదులుకుని వచ్చాను. హీరోగా డిమాండ్ ఉన్న టైంలోనే నేను ప్రజల కోసం వచ్చాను. ఎన్టీఆర్లా అన్ని బాధ్యతలు తీరిపోయి పండు వయసులో రాలేదు. ఇలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర ప్రతి సభలో చెప్పుకుంటూ వచ్చారు. అంటే దాని తాత్పర్యం ఏంటి? తాను త్యాగపురుషుడిని, కోట్ల సంపాదన వదిలేశాను, మీకోసం వచ్చాను కాబట్టి మీరు గెలిపించి నాకు అధికారం ఇవ్వాలని ఎమోషనల్ అప్పీల్ అన్నమాట. సరే, అది వర్కౌట్ కాలేదు. ఎంతలా అంటే పవనే పోటీ చేసిన రెండు చోట్ల ఊడిపోయినంతగా. దాంతో పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. మళ్ళీ మేకప్ వేశారు. ఈసారి చెప్పేదేంటి అంటే తనకు వేరే ఆదాయం లేదు, డైరీలు, సిమెంట్ కంపెనీలు లేవు అంటూ చంద్రబాబు, జగన్ ఆదాయ మార్గాలు చూపించి తాను సినిమాల్లో చేస్తే తప్పేంటని లాజిక్గా మాట్లాడారు. సరే, సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తాడని ఎవరు అనుకోలేదు. కానీ వరుసపెట్టి మరీ కాల్ షీట్లు ఇస్తారని మాత్రం ఊహించలేదు. ఎవరేమనుకున్నా జన సైనికులు అసలు అనుకోలేదు. అయితే మేధావిగా పేరున్న జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ముందే ఊహించారు. అందుకే పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ మీద సీరియస్నెస్ లేదంటూ గుడ్ బై కొట్టేశారు. ఇక నాడు ఆయనది తప్పు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన జన సైనికులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు చూసి షాక్ తింటున్నారు. ఇప్పటికీ పవన్ కమిట్ అయిన సినిమాలు నాలుగట. తొలి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ మరో మూడు లైన్లో పెట్టేశారన్నమాట. ఈ సినిమా లోకమే ఓ ఆకర్షణ. ఇక్కడ హిట్లు వస్తే రెండు సినిమాలు తీస్తారు, ఫ్లాప్స్ వస్తే కసి మీద మళ్ళీ మళ్ళీ తీస్తారు. ఓ విధంగా పేకాట జూదం లాంటిదన్నమాట. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 90% పూర్తయింది. ఇంకా 10% షూటింగ్ ఉండగానే కరోనా వచ్చేసింది. ఇప్పుడు వ్యాక్సిన్ వస్తే కానీ షూటింగ్కు రాను అని పవన్ కళ్యాణ్ అంటున్నారట. అంటే అన్నీ అయ్యి ఆ సినిమా వచ్చేసరికి 2021 అవుతుంది. ఇక ఆ తర్వాత క్రిష్ సినిమా ఒకటి కమిట్ అయ్యారు. అలాగే గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్తో మరో సినిమా ఉంది. ఈలోగా నాలుగవ సినిమా అంటూ మరొకటి ముందుకొచ్చింది. ఇవన్నీ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో అన్నదే జన సైనికుల బాధగా ఉందట. ఏపీలో బీజేపీతో పొత్తు ఉంది, దాంతో సభలు సమావేశాలు గొడవ వాళ్ళు పడతారు. పొత్తు కాబట్టి వాళ్ళు పెట్టిన నివేదికలు ఎక్కి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇలా మొత్తం భారమంతా బీజేపీ మోస్తే పవన్ మళ్ళీ పార్ట్ టైం పాలిటిక్స్ మొదలు పెడతారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక పవన్ సినిమాల్లో మునిగితే జనసేన కార్యకలాపాలు సాగేదెలా అన్న బాధ కార్యకర్తల్లో ఉంది. బీజేపీని చూసి కాడే వదిలేస్తే చివరాఖరుకు దొరికిపోయేది తమ పార్టీయేనని సైనికులు అంటున్నారు. ఏపీలో బీజేపీ పెద్ద పార్టీ ఏమీ కాదు, వారు పవన్ కళ్యాణ్ మీద ఆధారపడ్డారు. పవన్ కూడా వాళ్లతో దోస్తీ కలిపారు. చూస్తుండగానే రెండవ ఏడాది మొదలైంది. కరోనా ముగిసి అంతా గాడిన పడితే గట్టిగా ఉండేది మూడేళ్లే. దాంతో ఇప్పటి నుంచే సర్దుకోకపోతే ఈ కూటమి ఏపీలో గట్టిగా తొడగొట్టే సీన్ ఉంటుందా అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. వైసీపీ ఏపీలో బలంగా ఉండడమే కాదు, 2024 నాటికి కూడా రెడీ అవుతోంది. మరోవైపు టీడీపీకి చంద్రబాబు ఎటు అండగా ఉన్నారు. ఈ రెండు పార్టీలను తట్టుకుని ముందుకు దూసుకురావాలంటే ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వరుస సినిమాలకు కాల్ షీట్లు పంపేశారు. మరి జనసేనాని పొలిటికల్ కాల్ షీట్లు ఇస్తారా, చూడాలి.